మేం మా కమిట్మెంట్ ఉంది ఎస్ చెప్పినామంటే 100% చేసి తీరుతాం 100% చేస్తాం కొన్ని పేపర్లు రాస్తున్నాయి రైతు బంధు అందరికి ఇస్తారా 100% ఇస్తాం తగ్గిస్తారా ఎక్కిస్తారా ఎట్టి పరిస్థితులు ఎక్కియం కేసీఆర్ బతికున్నంత వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు రైతు బంధు కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుంది నో చేంజ్ ఎట్ ఆల్ పేపర్లు కూడా దయచేసి రాయకండి మీ టైం వేస్ట్ చేసుకోకండి మీ ఇంకు వేస్ట్ చేసుకోకండి ఐ యామ్ మేకింగ్ ది గవర్నమెంట్ పాలసీ వెరీ క్లియర్ ఒక్క రూపాయి కూడా తగ్గించం రైతు బంధు యథాతథంగా కొనసాగిస్తాం వర్షాకాలం పంటకు కూడా 7000 కోట్ల రూపాయలు బాజాప్త ఇస్తాం వాళ్ళకి పంటకు అందేటట్టు మంచిగా ఇస్తాం అదే విధంగా అసెంబ్లీలో బడ్జెట్ ఈ సందర్భంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రకటించినారు 25000 వరకు రుణం ఉన్న వాళ్ళందరికీ ఒకటే స్టోక్లో మాఫీ చేస్తామని అది 5.5 లక్షల మంది రైతులకు లాభం జరుగుతుంది దానికి కావాల్సిన 1200 కోట్ల రూపాయలు రేపే రిలీజ్ చేస్తా ఉన్నాం ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ 2-3 రోజుల్లో వాళ్ళ బ్యాంకులో జమ అయిపోతాయి చెక్కులు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు అది కూడా ఒక 5.5 లక్షల మంది రైతులకు వాళ్ళకు అద్భుతంగా అందుతుంది అదేవిధంగా అది ఎంత 1198 క్రోర్స్ టుమారో ఇట్ సెల్ఫ్ వి ఆర్ రిలీజింగ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు రేపు కూర్చుని రిలీజ్ చేస్తూ ఉన్నారు ఆ ప్రకారంగా ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్ తెలంగాణలో ఉండేది రైతు రాజ్యం చిల్లరగాల రాజ్యం లేదు రైతులను ధనవంతులను చేసేదాకా రైతుల అప్పులు తీరేదాకా రైతులు తమ పెట్టుబడి తమే జేబులో నుంచి ఖర్చు పెట్టుకునేదాకా ఈ ప్రభుత్వం విశ్రామం తీసుకోదు ఈ ప్రభుత్వం ఊరుకోదు కాబట్టి ఉచిత కరెంటు కూడా 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చేది 3 రాష్ట్రాలు అందులో మద్రాసు అంటే తమిళనాడు ఏపీ తెలంగాణ కర్ణాటక కూడా ఇస్తారు ఈ మధ్య అని చెప్పిన నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు 8 అవర్స్ సార్ బట్ ఫ్రీయా టోటల్ ఫ్రీ పవర్ మన దాకా లేదు బట్ ఐ హావ్ టు చెక్ అప్ అది ఎక్కడ కూడా 8 గంటలు 9 గంటలు 6 గంటలు ఇస్తారు తప్ప మిగతా టైంలో ఇయ్యరు 24 అవర్స్ హై క్వాలిటీ పవర్ వితౌట్ ఛార్జింగ్ సింగిల్ నయా పైసా ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ మా కమిట్మెంట్ ఉంది ఎందుకంటే రైతులు ధనవంతులు కావాలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలి మాకు ఆ కమిట్మెంట్ ఉంది ఎవడో ఎల్లే చెప్తే మేము చేయం మేము మాట ఇచ్చినాం చేస్తాం అంతే ఎవరో చెప్తే చేసుకో ఎవరు డిమాండ్ చేస్తాడో అది పిచ్చి రాజకీయ నాయకులు చేసే పని బట్ మేము యాజ్ ఎ కన్విక్షన్ చేస్తాం ఇట్స్ అవర్ కన్విక్షన్ ఇట్స్ అవర్ కమిట్మెంట్ టు అవర్ ఫార్మర్స్ ఆ విధంగా చేస్తాం రెండవది పేదలకు ఉన్నటువంటి మా కమిట్మెంట్ ఏదైతుందో 600 అయినా సరే దాన్ని అమలు చేస్తాం 100% ఎట్టి పరిస్థితులలో వాళ్ళ పెన్షన్లు 2016 రూపాయలు అందించి తీరుతాం దానిలో ఎవ్వరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు 100% పెన్షన్లు ఇస్తాం పేదల సంక్షేమంలో రాజీ పడేది లేదు రైతుల సంక్షేమంలో రాజీ పడేది లేదు మాకు ఎవడో ఎల్లే సలహా చెప్పాల్సిన అవసరం లేదు ఆ రకంగా ముందు పోతాం మద్దతు ధర మంచి ఎంఎస్పీ కొంటా ఉన్నాం నెక్స్ట్ సీజన్కి రైతులందరూ కూడా ప్రిపేర్ కావాలా మన దగ్గర చాలా పెద్ద ఎత్తున వరి పంట వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నేనే స్వయంగా చాలా తిరుగుదామని అనుకున్నాను ఆ రకంగా నేను పోలేకపోయాను బికాస్ కరోనా వల్ల పోలేకపోయినా కానీ కార్యకలాపాలు స్టార్ట్ చేస్తాం వెరీ షార్ట్ పీరియడ్లో ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా రూరల్ ఏరియా మొత్తం గ్రీన్ జోన్లోకి మారిపోతుంది కాబట్టి కొద్ది రోజులలో ఒక జంట నగరాలు మినహాయిస్తే అవుతుంది కాబట్టి ఆ టైంలో వీలైతే కొన్ని ప్రాంతాలు నేను కూడా పోతాను వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆయన రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర రెడ్డి గారు ముమ్మరంగా పర్యటనలు చేస్తారు రైతు బంధు కమిటీలను కూడా యాక్టివేట్ చేస్తాం విత్తనాలు అందుబాటులో ఉంచుతాం సన్న రకాలు ఎక్కువగా పండించాలి మన ధాన్యం ఎక్కువ పండించి పరిచయం కావద్దు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కొంటా ఉంది కరోనా ఉందని 100% కొంటా ఉన్నాం ప్రతిసారి కొనడం సాధ్యం కాదు కాబట్టి మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించాలి సన్న రకాలకు కూడా దాదాపు 30-35 లక్షల ఎకరాలలో నాటేసుకోవడానికి చాలా అద్భుతంగా ఆ ఇత్తనాలు కూడా సమకూరుస్తూ ఉన్నాం ఇప్పటికే సమకూర్చడం జరిగింది కాబట్టి మీకు ఎరువులు రెడీగా ఉన్నాయి విత్తనాలు రెడీగా ఉన్నాయి పెట్టుబడి ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు కూడా ఆల్రెడీ ఒక 2500 కోట్లు రైతులకు జమ అయినాయి మిగతా డబ్బులని కూడా ఇమీడియట్గా ఇచ్చేస్తూ ఉన్నారు దాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ పనికి మాలినటువంటి రాజకీయ నాయకులు పైసలు తొందరగా పోతలేవు జ్ఞాపకం ఉండాలా నేనే చెప్పిన కదా లాస్ట్ మీటింగ్లో
లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేనే చెప్పిన, రైతులు మీరు అనవసరం పరిశాన కావద్దు, ప్రభుత్వం కొనాలి, కొన్న తర్వాత చిన్న ప్రాసెస్ ఉంటుంది, ఏమంటే మిల్లుకు పోతుంది, మిల్లుకు పోయి అక్కడ అకౌంట్ ఫర్ అవుతుంది, అది రాగానే స్టీల్ సప్లైస్ కార్పొరేషన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది బంచులు బంచులుగా, రాగానే ఇమీడియట్గా డబ్బులు వేసేస్తుంది. ఆ కన్ఫర్మిటీ మిల్లువాంతం రావాలి కాబట్టి, మళ్ళీ మధ్యలో హేరాపేరు జరగదు కాబట్టి రైతుకు ఆ డబ్బులు వేసేస్తారు, ఆటోమేటిక్గా పోతూ ఉంటాయి, అవి పోతున్నాయి, మే నెలంతా కూడా వస్తూనే ఉంటాయి అని చెప్పిన నేను. రైతులకు లేదు ఎగిరితం కానీ కాంగ్రెస్ పార్టీలోకి ఉన్నది, ఎంత సిగ్గుమాలితనంగా మాట్లాడారు, రైతులకు డబ్బులు పోతలేవు, ఇవో ఎక్కడ పోతలేవు చూపిస్తారా, మాట్లాడదామా, నేనే వస్తాయి ఎవరికి వస్తాయో చెప్తాం, 4 రోజులకు 5 రోజులకు వస్తాయని రైతులు చెప్తున్నారు. లేనిపోని ఇంకోటి బాధ కలిగేది ఏంటంటే, ఏ అంశం ఎత్తుకోవాలన్నా కూడా తెలియలేదు వీళ్ళకు, నాదాని దుష్మని నేను చెప్పిన ఇంతకుముందు, ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, చాలా మాకు పెద్ద సమస్య అయితే ఉంది, తెలివి ఉండాలా, ఇంత మంచిగా ఇంత పాజిటివ్గా 100% ధాన్యం కొనే ప్రభుత్వం ఒకటే ఒక ప్రభుత్వం ఇండియాలో ఉంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి, దాన్ని గొప్పగా చెప్పాల్సింది పోయి, దానిలో మేమేదో ఇత్తులు కచ్చకాయలు, నేను ఇంకో మాట చెప్తున్నాను, మేము ధైర్యంగా చెప్తాం, ఏం చెప్పినా ఎవడన్నా మంచి రైతు నికాలస్ రైతు తాళమ్ముతాడండి, తాళ అమ్ముతారు ఎవడన్నా రైతు అమ్మొచ్చునా, నేను కూడా రైతే, మనకు రైతులకు ధర్మం అది, తాళ అమ్మి డబ్బులు ఇవ్వని ఎవడన్నా తెలక తెలివిన రైతు అమ్ముతాడా, అమ్మకూడదు, అది మనకు లత్త కూడదు, మంచిది కూడా కాదు, ఆ డబ్బు ధాన్యం ఎడిపోతుండీ గవర్నమెంట్కి పోతుంది, అది మిల్లర్కి పోతే మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంటుంది, అది అక్కడ ఏముంది నిబంధన ఉంది, నువ్వు క్వింటాల్ వడ్లు తీసుకుంటే 67 కిలోల బియ్యం జోకాల, 67.5 ఉంది జోకాల, పార్ బాయిల్డ్ అయితే 68 రా అయితే 67 కిలోలు జోకాల, మరి వాడు తాళ్ళు తీసుకుంటే ఏం జోకాల, అది చిన్న వ్యవహారం, లోకల్ కూడా చిన్న లీడర్ చేయాల్సిన పని, చాలా స్మాల్, అక్కడ తెలుగుకల్లా ఆర్డీఓ ఉంటే తెలుగుకల్లా ఎంఆర్ఓ ఉంటే వాళ్ళు పరిష్కారం చేసి ఏముంది అక్కడ, అటు మిల్లర్ ఎందుకు మునగాలి, రైతు ఎందుకు మునగాల, వాస్తవానికి ఏం చేయాలో ఫ్యాన్ పెట్టి తాలు తీసేయి, ఎగబోయి తుర్పార పట్టి ఇచ్చేసి, మనం అమ్మేది నికాల ధాన్యం అమ్ముతాం కానీ మనం తాళ అమ్మి పైసలు పెడతామా, ఎంత దరిద్రంగా ఉంటామా రైతులు, ఉండరు, రైతులకు దరిద్రంగా ఉండే ఆలోచన లేదు, ఈ దరిద్రులు పోయి చెప్తారు అది ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళ కాలం ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉందనుకుంటున్నాను, వాళ్ళ టైంలో ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉందనుకుని ఒక భ్రమలు పోయి నానిస్సు నిస్సు చేద్దామని తెలివి తక్కువ పనిచేస్తూ ఉన్నారు, బిల్కుల్ తెలివి తక్కువ, నేను సిగ్గుపడుతున్నాయి అలా, ఈ రాష్ట్రంలో ఉన్న రైతు ధాన్యం మీద తర్నా చేస్తాడంటే సిగ్గున్నాడు, సిగ్గు కూడా ఉండాలి మనుషులు, సిగ్గు కూడా పడాలా, ఇండియాలోనే ఎక్కడ లేదు కదా, ఎంటైర్ ఇండియాలో ఇలా కాంగ్రెస్ పార్టీ ధర్నా, కాంగ్రెస్ పార్టీ పరిపాలించే రాష్ట్రంలో ఒక్క కాడ ఉంటుందా, ఒక్క దగ్గర బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో ఒక్క కాడ ఉంటుందా, అట్లీస్ట్ 1 సింగిల్ స్టేట్, మరి మీరు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నారు, ఎట్ట మాట్లాడతారు, మేము రైతులు మీ కాలంలో ఉన్నారా మీరు పోనీ, ఇలా దేశంలోకైనా కొంటుందా, 1, 2 మీ కాలంలో ఎప్పుడైనా ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ పరిపాలించలేదా ఈ రాష్ట్రాన్ని, ఎప్పుడైనా ఉన్నారా 100% ధాన్యాన్ని, మీరు వాగ్దానం చేసుకోవట్లేదు ఇలా ఛత్తీస్గఢ్లో. సో ఇటువంటి పిచ్చి ప్రయత్నాలతో అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఉచిత వినోదం పంచే బఫూన్ గాలు జోకర్లు అన్న అవుతున్న ప్రజలు 100%, ఏం మాట్లాడదామండి, ఇంకొకడేమో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పిడుగులు పడుతున్నాయంట, ఏమైనా మాట్లాడుతున్నా బుద్ధి జ్ఞానం కూడా ఉండాలా, ఇది ఉంటుందా ఎక్కడండి ప్రపంచంలో, అట్లుంటుందా, ఇంత పాజిటివ్ గవర్నమెంటు, ఇంత ఫార్మర్ ఫ్రెండ్లీ గవర్నమెంటు ఇక్కడ ఉన్నాయండి, ఇండియాలో రైతు బీమా ఉందా, ఎంటైర్ ఇండియాలో ఎక్కడ రైతుకు బీమా ఉందా, మొత్తం దేశంలో, సింపుల్ క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పండి ముందు, రైతు బంధు తెలంగాణలో ఇచ్చే రైతు బంధు ఎక్కడ ఉందా, 24 గంటలు పవర్ సప్లై ఉచిత కరెంట్ ఉందా, ఇవన్నీ బట్టియేనా, ఇవన్నీ ఉన్న రాష్ట్రంలో మీరు జోకర్గా లెక్క మాట్లాడి మిమ్మల్ని బఫ్ అనకపోతే ఏమంటారు, డెఫినెట్లీ 100% అంటాం, ఎందుకంటే మీ చిల్లర రాజకీయాలు ఇంకేమైనా చేయండి, వ్యవసాయ విధానంలో చేయకండి, మాకు కమిట్మెంట్ ఉంది, ఎస్ మేము గొర్రెలు పంపిణీ చేస్తామని చేసినాం, ఇలా 2.5 కోట్ల గొర్రెలున్నాయి తెలంగాణలో, మత్స్యకారులను పెంచుతామని చెప్పి పెంచినాం, వాళ్ళ ఆదాయం పెంచినాం పాజిటివ్లీ, ఏ ఊళ్ళో పోయి అడిగినా చెప్తారు, ఇలా 20 కిలోల చేపలు పట్టుకుని దుంకుతున్నారు మత్స్యకారులు హ్యాపీగా, ఇంకా పెంచుతాం వాళ్ళని, 100% మా లక్ష్యం తెలంగాణ ఉద్యమ సమయంలో మేమే అనేక ఊళ్ళలో ఏడ్చినాం, మేమే కన్నీరు గార్చినాం,
మహబూబ్నగర్లో నేను ఏడ్చిన నడిగడలు పోయి మేము బాధపడ్డాం ఆ దుఃఖం మాకు తెలుసు కాబట్టి తెలంగాణ పల్లెలు ఆర్థికంగా సౌష్టవం కావాలి ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయి పటిష్టం కావాలి ఈరోజు పెన్షన్లు తీసుకునే తల్లులు కొంతమంది డొనేషన్లు ఇస్తున్నారు అక్కడక్కడ మాకు మిగిలినాయని చెప్పి చాలా గొప్పగా ముందుకు వస్తున్నారు ఎందువల్ల వాళ్ళ దగ్గర ఉన్నాయి మునుపేమో కుంటలాల వాడి చెల్లెల వాడి చచ్చిపోయిన బిడ్డ కొడుకులు కూడా పెట్టే బాధ లేక అని చెప్తున్నారు ఇలా వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి వాళ్ళు ఇంకోలకు సాయం చేసే పరిస్థితులు ఉన్నారు మిచ్చమెత్తుకునే పరిస్థితులు లేరు పప్పో పులుసో తింటున్నారు ఇటువంటి తెలంగాణ మేము అరాకిరి పనులు చేస్తాం పనికి మాలిన ధర్నాలు చేస్తాం అది మీకే తెలివి తక్కువ మిమ్మల్ని బఫుల్లో చూస్తారు ప్రజలప్ప మాకు పోయేదేం లేదు మేము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మానుకోండి పిచ్చి ప్రయత్నాలు అసలు ఏ ఇష్యూ ఎత్తుకోవాలన్నా తెలివి లేకుండా ప్రయత్నం చేసేట్టునండి నేను చెప్పిన అసెంబ్లీలో కూడా చెప్పిన మీకు ఇష్యూ ఎత్తుకోవసలేదరా భయ్ ప్రాబ్లం అయిపోయిందని చెప్పి ఇది ఎత్తుకొని ఇప్పుడు ఉన్న పరపతి పొడగొట్టుకోవడం ఉన్న గౌరవాన్ని పొడగొట్టుకోవడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయాలని ప్రొటెస్ట్ చేయాలని ఏమి ఇష్యూ ఎత్తుకోవాలో తెలివి ఉండాలి ఇష్యూని సెలెక్ట్ చేసుకోవాలా ఆ తెలివి కూడా లేకపోతే ఎట్లా ఇంత ఇంత చండాలంగా ఇంత దరిద్రంగా ఇవన్నీ నేను చెప్పే వాస్తవాలు కావా ఈ వాస్తవాల మధ్య మేము అరాకిరి చేస్తాం అది మీకే గౌరవం పోతుంది ఇప్పటికైనా మానుకోమని నేను చెప్తా ఉన్నా ఈ పిచ్చి పనులు చేసుకొని ఇంకింత అపాస్పాలు కావడం తప్పేం లేదు ప్రభుత్వం ముందుకు పోతాం